హాయ్ గైస్, హౌ యూఆర్ డూయింగ్? ఎలా ఉన్నారు? నేను మీ రవి కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఇంకొక బైక్ Java 42. ఇక్కడ మీకు ముందు ఉంది కదా బ్లూ కలర్ వెర్షన్ ఇది. సో ఇది Java 42 BS4. సో ఇది BS6 కూడా వస్తుంది ఇప్పుడు. సో BS6 వచ్చినా కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, ఓన్లీ ఎమిషన్స్ నామ్ ప్రకారం. సో ఈ ఎగ్జాస్ట్ ఏదైతుందో ఇక్కడ ఒక క్యాటలెటిక్ కన్వర్టర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో కమింగ్ టు ద ఫ్రంట్కి మనకి యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ హాలోజన్ హెడ్ లైట్, సో బల్బ్ ఇండికేటర్స్ అండ్ డ్యూయల్ చార్టెడ్ ఏబిఎస్ వస్తుంది మనకి. అండ్ వీల్ సైజెస్ ఆర్ డిఫరెంట్. సో ట్యాంక్ మనకి 14 లీటర్స్ ట్యాంక్ ఉంది. అండ్ ఇంజన్ వచ్చేసి మనకి 293 సీసీ ఇంజన్ ఇది. మనకు 27 BHP అట్ 28 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో సస్పెన్షన్ ఇండివిజువల్ సస్పెన్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. అండ్ ఎగ్జాస్ట్ కూడా వచ్చేసి మనకి 2 ఎగ్జాస్ట్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఒకసారి మనము ఇంజన్ ఆన్ చేద్దాం. నా ఎగ్జాస్ట్ నోడ్ అయితే కొంచెం రిఫైన్డ్ ఉంది. సో ప్యూర్ జావా సౌండ్ అయితే అట్లా ఇంతకుముందు ఓల్డ్ మోడల్స్ ఏవైతే ఉండేనో అట్లా అయితే లేదు. సో లేట్ చేయకుండా వచ్చిన ఒక టెస్ట్ రైడ్ వెళ్దాం. సో రైడ్ చేస్తూ ఈ బండి ఫీచర్స్ ఎట్లున్నాయో చూద్దాం. సో బండి రైడ్ చేస్తూ దీని రైడ్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో నోట్ చేద్దాం. సో ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్, బండి సీటింగ్ పొజిషన్ అయితే రిలాక్స్డ్. సో నార్మల్ వల్ల చీరలో కూర్చున్నట్టే ఉంది. అండ్ వెనకాల మనకి పిలియన్ సీటు కూడా ఉంది దీనికి. సో నా పాత వీడియో మీరు పిరాక్ చూస్తే పిరాక్ అయితే సింగిల్ సీటు, ఇదేమో మనకు వచ్చింది వెనకాల సీట్ కూడా ఉంటుంది దీనికి. సో వెనకాల పిలియన్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా వెనకాల ఒక బ్యాక్ రెస్ట్ ఏదైనా ఉంటే కూడా ఇంకా చాలా రిలాక్స్డ్ ఉంటుంది పొజిషన్. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేస్తే మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మైలేజ్ కూడా మనకు ఆల్మోస్ట్ 30 to 35 మధ్యలో వస్తుంది దీని మైలేజ్. అండ్ ప్రైస్ కూడా 1,91,000 దీని ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్. సో నేను చెప్పే ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్. అంటే ఇదే ప్రైస్కి మీరు బైక్ పర్చేజ్ చేయొచ్చు. సో ఇన్ మార్చ్ ఏప్రిల్లో మాత్రం ఇన్ కేస్ ఈ బైక్స్ BS6కి వస్తే మాత్రం కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే కొంచెం అయితే ఉంటుంది. సో ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినండి. సో ప్యూర్ జావా సౌండ్ అయితే లేదు, కొంచెం రిఫైన్డ్ ఉంది. అంటే పాత మోడల్స్ ఏవైతే యాంటిక్ మోడల్స్ ఉండేనో లైక్ 19th సెంచరీలో ఆ బైక్స్ ఏంటంటే కొంచెం ప్యూర్ జావా సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ అయితే ఎగ్జాక్ట్ దీంట్లో అయితే లేదు. సో దీంట్లో కన్సోల్లో డిఫరెంట్ ఏంటంటే మనకి స్పీడోమీటర్ కొంచెం రైట్ సైడ్లో ఉంది. సో దీనిలో మనకి మీటర్లో కూడా 160 ఉంది. సో స్పీడ్ మాత్రం మనం 140 మ్యాక్స్ స్పీడ్ దాకా వెళ్ళొచ్చు. సో 140 ఇస్ ద లాస్ట్ స్పీడ్, ఇంకా అంతకంటే స్పీడ్ అయితే పోదు. సో చూడడానికైతే బండి ఒక వింటేజ్ లుక్ అయితే ఉంది. ఈ బండి ఎవరు కొనుక్కోవాలి అంటే సిటీ చిన్న చిన్న రైడ్స్కి లైక్ కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉండాలి, బండి రోడ్ మీద అప్పీల్ డిఫరెంట్ కలిపియాలి, రోడ్ ప్రజెన్స్ అవన్నీ ఆలోచించుకున్న వాళ్ళకి ఈ Java 42 తీసుకోవచ్చు. సో దీని మీద లాంగ్ రైడ్స్ వెళ్తామంటే మాత్రం కొంచెము మనకి కొంచెం ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ అవి కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటే లాంగ్ రైడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు ఈ బైక్ని. సో వైబ్రేషన్స్ మనకి ఆఫ్టర్ 60 కొంచెం హ్యాండిల్ మీద వైబ్రేషన్స్ ఉన్నాయి. సిక్స్టీ దాటుతుంటే హ్యాండిల్ మీద కొంచెం ఫుట్ పెగ్స్ దగ్గర కొంచెం తక్కువ ఉంది కానీ హ్యాండిల్ దగ్గర అయితే వైబ్రేషన్స్ కొంచెం ఎక్కువనే వస్తున్నాయి. ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఉంది. సో బ్రేకింగ్ అయితే ఇష్యూ అయితే ఏం లేదు. సో 1,91,000కి బైక్ కొనొచ్చు అంటే నేను చెప్పిన చిన్న చిన్న ఫ్యాక్టర్స్ని పట్టుకొని మీరు కొనొచ్చు డిసైడ్ చేసుకోండి. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే సో మెయింటెనెన్స్ యాజ్ యూజువల్ నార్మల్ బైక్స్ లాగానే 1,000 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది అండ్ 2,000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో దాని తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి. సో మెయింటెనెన్స్ అంటే పెద్దగా ఓన్లీ సర్వీసెస్ అండ్ ఇయర్లీ ఇన్సూరెన్స్ రెండు వాళ్ళు అంత, అంతకంటే మెయింటెనెన్స్ ఏం లేదు. ఇంకొకటి ఫ్యూయల్, మనం వాడుకున్న దాన్ని బట్టి ఫ్యూయల్ యూజ్ చేయడం. ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకొని చిన్న మనకు ఒక స్ట్రెస్ దొరికితే ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం. సో ఈ బండి మనకి టార్క్ అని ఎట్లా యూటిలైజ్ అవుతుంది యాక్సిలరేటర్ ఓపెన్ చేస్తే అనేది ఇక్కడ చూద్దాం.
అనిపిస్తుంది. స్పీడ్ అయితే మంచిగానే వెళ్తుంది. సో ఐడియల్ స్పీడ్ వచ్చేసి మనకి 80 to 100. సో హై గేర్లో లాస్ట్ గేర్లో మనకి 80 స్పీడ్ మీద మంచిగా క్రూజ్ చేసుకుంటే అయితే మైలేజ్ మంచిగా వస్తుంది, అండ్ వైబ్రేషన్స్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి. అండ్ ఈ బైక్ గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే, బుకింగ్ గురించి కావాలంటే నేను ఆ సేల్స్ పర్సన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ప్రైజెస్ కూడా మంచి డిస్కౌంట్స్ కూడా మీకు దొరుకుతాయి. అండ్ ఈ బైక్ కూడా ఆల్రెడీ సేల్స్ జరుగుతున్నాయి, సో మీకు పర్చేజ్ చేయాలన్నా కూడా డైరెక్ట్ మీరు ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. సో స్పీడ్స్ మాత్రం మనం 80 to 100 వరకు అయితే రీచ్ అవ్వచ్చు. సో దాని తర్వాత మనకి వైబ్రేషన్స్ అనేది హ్యాండిల్ బార్ మీదకి, ఫుట్ పెగ్స్ మీదకి వస్తున్నాయి. సో లెట్ మీ స్టాప్ ఇయర్, ఒకసారి బండి మళ్ళీ ఒకసారి బయట నుంచి ఎట్లా కనిపిస్తుందని చూపిస్తా. సో ఓవరాల్ దిస్ ఈజ్ అ జావా 42 293 cc, 191,000 వస్తుంది ఈ బైక్ మనకి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డూ ఫాలో మై ఛానల్, కీప్ ఫాలోయింగ్ మై అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. దిస్ ఈజ్ రవి కిరణ్ కస్తూరి సైనింగ్ ఆఫ్.